హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఏం చెప్పబోతున్నానంటే ఒక రిపేర్ గురించి అండి. అంటే మన మిషన్స్కి బాబిన్ థ్రెడ్ పైకి రావట్లేదని కంప్లైంట్ వస్తుంది కదండి, దానికి సొల్యూషన్ అన్నమాట. అంటే ఇదే అని కాదు, ఎందుకు అసలు ఆ ప్రాబ్లం వస్తుంది అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. చిన్న చిన్న టిప్స్, అంటే ఎక్కడ చెక్ చేసుకోవాలి అసలు ఆ ప్రాబ్లం వస్తే మిషన్ థ్రెడ్ పైకి రావట్లేదు బాబిన్లోంచి అనేటప్పుడు ఈ వీడియో అన్నమాట. ఓకే సార్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే రెడ్ కలర్లో బెల్ వస్తుందండి, అది కూడా ఓకే చేయండి, ఆల్ అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారు కదండి, మనకి ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది నీడిల్ అన్నమాట. ఆ నీడిల్ కరెక్ట్గా హోల్లోకి వెళ్తుందా, నీడిల్ మిడిల్లోకి వెళ్తుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. పై వైపును ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ నీడిల్స్ వల్లే వస్తాయి. నీడిల్ కొంచెం వంకరగా ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఫస్ట్ మనం చేంజ్ చేసేసుకుంటే మనకి ప్రాబ్లం అనేది అక్కడే పోతుందండి, లేదు అంటే ఇంకా ఎక్కడ ప్రాబ్లం అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బాబిన్ పెట్టే ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడ మనకి నీడిల్ చూడండి, ఇక్కడ యూ షేప్లో పైన చిన్నగా హోల్ ఉంది చూసారా, మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి దగ్గరగా. కరెక్ట్గా మనకి ఆ నీడిల్ అనేది మనం క్రిందకి దింపేటప్పుడు కరెక్ట్గా హోల్లోకి వస్తుందా లేదా సైడ్కి పోతుందా, ఏమైనా తగులుకుంటుందా అది కూడా చూసుకోవాలి. అక్కడ ఏమైనా మీకు తేడాగా అనిపిస్తే ఒకసారి అక్కడ అవి ఓపెన్ చేసి నట్లు ఒకసారి క్లీన్ చేసుకుని కరెక్ట్గా బిగించుకోండి. ఇది ఎలా బిగించాలి అనేది మీకు తెలియదు అంటే ఒకసారి మన మిషన్ రిపేర్స్లో ఉంటాయి చూడండి, చక్రం పట్టేసిందా అనే వీడియోలో ఉంటుంది, అందులో క్లియర్గా చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా నీడిల్ అనేది ఈ హోల్లోకి కరెక్ట్గా రావాలన్నమాట. ఇలా సెంటర్కి వస్తేనే మనకి ఆ బాబిన్ థ్రెడ్ని అది క్యాచ్ చేయగలుగుతుంది ఆ సూద్ అనేది. ఇక మనకి ఇక్కడ ఐ షేప్లో ఈ ఉంది కదండి చిన్న రేకులాగా, అది అరిగినా సరే మనకి అక్కడ లూజ్ వచ్చి అలా అవుతుందన్నమాట. అది మనం కూడా చెక్ చేసుకోవాలి. అది అరిగినట్టు అన్నీ మనకి ఎలా తెలుస్తుంది అంటే మీరు ఇవేమి చేసినా సాల్వ్ కాకపోతే మీరు మెకానిక్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళండి, వాళ్ళే చెప్తారన్నమాట. మీకు వీలైతే అవి లూజ్ చేసుకుని సేమ్ అలాంటి రింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ సూది ఉంది కదండి, ఈ సూది మనం పైకి వీల్ తిప్పినప్పుడు ఈ లోపల కదులుతూ ఉంటాయి నట్లు అనేవి, ఇలా రోల్ అవుతూ ఉంటాయి. కరెక్ట్గా మనకి నీడిల్ హోల్లోకి వెళ్ళినప్పుడు అది కరెక్ట్గా స్ట్రైట్గా రావాలన్నమాట. చూడండి ఇక్కడ మీకు మనకి నీడిల్ కరెక్ట్గా హోల్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు ఒక నట్ అనేది కనిపిస్తుందండి, అది ఇక్కడ రాడ్లా ఉంది కదా, దాని బ్యాక్ సైడ్కి వెళ్ళిన చూసారా, అది కరెక్ట్గా వెళ్ళాలి. అది కొంచెం లెఫ్ట్ సైడ్కి వెళ్ళినా సరే మీకు ప్రాబ్లం ఉన్నట్టే అండి, ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇంకొచ్చేసి బాబిన్ అన్నమాట. బాబిన్ లూజ్గా ఉన్నట్లయితే మీకు ప్రాబ్లం వస్తుంది. మనకి తెలియకుండానే ఒక్కొక్కసారి దారం చూడండి హోల్లోంచి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. మనం ఎంత కరెక్ట్గా పెట్టుకుని పెట్టినా సెట్ చేసినా సరే మనం కుట్టేటప్పుడు మనకు తెలియకుండానే అది అలా బయటికి వదిలేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి థ్రెడ్ ఏమవుతుంది, చుక్కలు పడిపోయి వదిలేస్తూ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఇవేమి కాకుండా ఇలా కూడా చూసుకోండి, అసలు బాబిన్ థ్రెడ్ కరెక్ట్గా ఉందో లేదో, బాబిన్లోంచి వస్తుందా లేదా అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు ఈ పాయింట్స్ అనేవి చెక్ చేసుకోండి, నీడిల్ అనేది, బాబిన్ థ్రెడ్, అలాగే బాబిన్ పెట్టే ప్లేస్ ఇవన్నీ చూసుకోండి. మీకు ఇవన్నీ చెక్ చేసుకున్న ఈ ప్రాబ్లం పోలేదు అంటే ఒకసారి బయట రిపేర్ చేయించండి. ఎందుకంటే ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉంటాయి, ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే నేను ఎప్పుడు చెప్పాను మీకు నచ్చి. ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, ఇంకా చాలా ఉన్నాయి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే యూజ్ అనుకుంటే షేర్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు యూస్ఫుల్ వీడియోస్ మీకు దొరుకుతాయి.